हेलो फ्रेंड्स नमस्ते गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय चैनल आरके ट्रैवलॉग। सो अक्कड़ मन को कनिपिस्तुंदि कदा डैम। सो वाटर फिल अयिन तर्वात दानि पैन नुंचि वेल्तायि। इदि मन बाइक रॉयल एनफील्ड थंडरबर्ड। सो इप्पुडु मनं पोचारं रिजर्वायर दग्गर उन्नां। యాక్చువల్గా నేను హెల్మెట్ కి మౌంట్ చేసిన నా గోప్రో కెమెరాని। सो హెల్మెట్ నెత్తి పైన పెట్టుకొని ఇగో నా షాడో ఇది హెల్మెట్ కనిపిస్తుంది కదా ఇది హెల్మెట్। सो మా బావ అక్కడ బిజీ ఉన్నాడు అప్లోడింగ్ లా। सो కొంచెం ఆఫీస్ వర్క్ ఉండే 1 అవర్ కూసన ఆఫీస్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నా। మీకు ఒకసారి పోచారం రిజర్వాయర్ కూడా చూపిస్తా। ప్రస్తుతానికి అయితే గోప్రో హీరో 8 బ్లాక్ తోని రికార్డ్ చేస్తున్న వీడియో అండ్ హెల్మెట్ మౌంట్ చేశాను। నా హెల్మెట్ కనిపిస్తుంది కదా ఇగో హెల్మెట్। సో ఈ పోచారం రిజర్వాయర్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇంచుమించు ఒక 150 కిలోమీటర్లు అండ్ మెదక్ నుంచి 20 కిలోమీటర్స్. సో ఆలియర్ అనేసి ఒక ఉపనది ఉందన్నమాట, మంజీరాకు ఒక ఉపనది అండ్ ఇన్ఫాక్ట్ మంజీరాకి మంజీరా ఇస్ ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. సో బ్యూటిఫుల్ లేక్ అన్న నమస్తే నమస్తే. సో అక్కడ మనకు ఐలాండ్ ఉంది చూడండి, ఐలాండ్ అక్కడ సైడ్ కూడా మనం డ్రోన్ పంపించుండే. సో ఐలాండ్ పైన కూడా చాలా మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి, అక్కడ సైడ్ మొత్తం పొలాలు ఉన్నాయి. సో ఇది పాత బిల్డింగ్ అనుకుంటా, ఇదే డ్యాము. సో బేసిక్లీ అక్కడ గేట్స్ కూడా ఉన్నాయి. సో వాటర్ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత అక్కడ సైడ్ దుంకుతాయి అన్నమాట. సో ఒకసారి ఆ బంగ్లాకు కూడా పోదాం. ఈ రిజర్వాయర్ వచ్చేసి 1916 to 1922, ఒక 6 ఇయర్స్ పడ్డది ఈ రిజర్వ్ కట్టడానికి. అండ్ ఇది నిజాం బంగ్లా అనమాట. ఈ నిజాం బంగ్లా కూడా 1918వ శతాబ్దం అంటే సంవత్సరంలో కట్టినారు. అక్కడ భయ్య ఉన్నాడు, మొత్తం క్లీనింగ్ అన్ననే చేస్తారంట, స్వచ్ఛ భారత్, ఆయనతో కూడా మాట్లాడదాం. సో ఈ వ్లాగ్లో మీ అందరికీ ఈ ప్లేస్ చూపిద్దామని వచ్చినాం. సో ఓకే, యాక్చువల్గా అక్కడ 1918 అని ఉంది కరెక్టే. ఫస్ట్ నేను చూసేది 1818 అని లాగ్ అనిపించింది. మరి 1918 యా 1918లోనే కట్టారు నిజాం బంగ్లా ఇది. సో ఇక్కడ మా జీవిటీ, తప్పకుండా అందరూ మేఘనాథ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా కష్టపడతారు, మిసాలు తిప్పుతున్నా బా. అన్న మీ పేరేం పేరు? రవి. రోజు వస్తారా ఇక్కడికి మీరు? రోజు వస్తారా? ఓకే. సో బంగ్లా లోపల పోదాం మనం. సో ఓల్డ్ బంగ్లా ఇది, హైట్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, పిల్లర్స్ ఏం లేవు. ఈ బంగ్లా కొంచెం చూస్తే నాకేదో మన భువనగిరి గుట్ట మీద ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది. సో పబ్లిక్ ఇక్కడ మంచిగా వండుకొని తింటారు, ఎంజాయ్ చేస్తారు. మొత్తం రూయిన్స్లో ఉంది, పెద్ద పెద్ద ఉన్నాయి రూమ్స్ కూడా. ఓకే, ఇది వాష్రూమ్ అనుకుంటా. మీదికి ఎట్లా పోవాలి పెద్ద మనిషి? సో పైన పోదాం ఇప్పుడు. ఓకే, ఇది మీదికి వెళ్ళే దారి. సో ఫ్రెండ్స్, మీరు ఒక 1 డే ట్రిప్లా బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేయొచ్చు మెదక్లా. హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్, 120 to 130 ఏడుపాయలు, వనదుర్గ భవానీ టెంపుల్, మళ్ళీ అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వస్తే మనకు మెదక్ చర్చి ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వస్తే మనకు ఈ పోచారం రిజర్వాయర్. సో 1 డేలో ఫ్యామిలీతో హ్యాపీగా ఈ 3 ప్లేసెస్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది వాష్రూము అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఇది. యా ఓకే, ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది హాల్. సో రవణతో కూడా మాట్లాడే 2 విషయాలు తెలుసుకుందాం. ఇదేం బంగ్లా అన్న? ఇది ఆ ముంగడిది ఏంది అది? అది వంట రూమ్. ఇది హాలా? నిజాందా ఇదంతా? నైజాం. ఓకే ఓకే, అది బోధాన్ పోతా రోడ్. ఓకే ఓకే, ఇక్కడ నీళ్ళు ఎప్పుడు దుంకుతాయి ఇట్లా బయటికి? దీపావళి దసరాకి దాన్ని ఎక్కి దుంకుతాయి. ఆహా, చేపలు పడతారా ఇక్కడ? మరి అంటే ఉన్నారా గంగాపుత్ర? ఇప్పుడు లేరు, ఇప్పుడు అంటే నీరు బగ్గ ఉన్నాయి కదా. ఆహా, నీరు జర తక్కువ అయితే వీళ్ళు మామూలుగా వచ్చి పట్టుకుంటారా? అట్లా గాలం వేసుకుంటే ఇప్పుడు ఆడ ఉన్న ఊరు పేరు ఏం పేరు? ఆ కొన్నాక ఒక ఊరు ఉంది కదా బ్రిడ్జ్, పోచారం. నిజామాబాద్ పోచారం. ఇది నిజామాబాద్ లో ఉంది ఇప్పుడు? మెదక్ కాదు, అంటే రిజర్వాయర్ 2 జిల్లాల మధ్యలో ఉంది, నిజామాబాద్ మెదక్. మరి అటు సైడ్ ఊరు? ఆహా, ఆ ఊరు ఏది? ఆ మీద ఉన్న బిల్డింగ్ మెదక్ వస్తుంది. అది ఊరు కనబడుతుందా? అవును,
పోచమరాలు పోచమరాలు పోచారం నీ లీడికని కూడా పోతాయా మీరు నాయక ఓ సూపర్ సూపర్ భీమ్లా నాయక్ ఏ మీరే రాజాలు ఇప్పుడు మీరే దొరలు ఇప్పుడు సో మా జీవిటి అక్కడ చూద్దాం ఒకసారి బావగారు నమస్తే నమస్తే ఎట్లున్నావు ఏం సంగతి మీదకి వచ్చి చూసినావా లేదా మళ్ళా చూడలేదా వచ్చి చూడు మళ్ళా కొంచెం జర చదివి నువ్వు కూడా చెప్పు దీని గురించి ఓకేదా ఫోన్ వస్తుంది ఓకే ఏదో స్పామ్ కాల్ ఓకే సో బ్యూటిఫుల్ ప్లేస్ బాగుంది నేచర్తోనే క్లోజ్గా ఉండొచ్చు ఇక్కడ చూడండి మర్రి చెట్టు రాళ్ళలు ఎట్లా పెరిగిందో సూపర్ నైస్ సో మొత్తానికైతే పోచారం విజిట్ కూడా సక్సెస్ఫుల్ ఇప్పుడు నెక్స్ట్ మంచి జర స్నానం చేసుకొని మెదక్ చర్చి పోయి అడిగాను మళ్ళీ ఏడుపాయలు పోతాం గుడికి నిన్న గుడి కాడనే ఉండే మేము అట్లా సో ఇది హాల్ అన్నమాట దుర్గమ్మ పోతాం ఇది బాత్రూమ్ అయితే ఒకటే హాల్ ఉంది ఇక్కడ ఓకే ఓకే అది కిచెను ఓకే నైస్ బాగుంది బాగుంది ఏమని చదివినా మరి దీని గురించి ఫోన్ అంతా కూడా కూర్చున్నా ఒకటి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ నేను మెదక్ చర్చి దగ్గర కూడా వీడియోస్ తీస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మా బావ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మొత్తానికి మా బావ ఈరోజు నా బ్యాగు అది కాల్చేసాను కోపంతోనే సురుకు పెట్టిను కొత్తది ఇప్పిస్తారు కదా 500 రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ I request everyone to subscribe to my channel and please like, share and comment below. Thanks for watching. Jai Hind.